మనకు మద్రాసులో ఉన్నటువంటి ఓ పెద్ద గాయకుడి కచ్చేరి కావాలి. మనం ఎక్కువ డబ్బు ఇవ్వకూడదు. ఎలాగా? ఓహో, ఆ గాయకుడు ఎక్కడున్నాడు? మద్రాసులో మాంబళంలో ఉన్నాడు. మాంబళంలో ఎక్కడున్నాడు? ఆ కర్ర షాప్ పక్కన ఉన్నాడు. ఆ కర్ర షాపు ఎవరిది? ఫలానా వాళ్ళది. మన ఊళ్ళో కర్రల షాప్ వాళ్ళకి ఆయనకి పరిచయం ఉంటుంది కదా. కాబట్టి మన ఊళ్ళో కర్రల షాపు వాడిని పట్టుకొని ఈయన ఆ కర్రల షాపు ఆయనకి చెబితే, ఆయన పక్కనే ఉన్న ఇల్లు కాబట్టి ఆయనకి చెబితే, ఆయన మనకు వస్తాడు మన రేంజ్లో. ఇది ఒక ఛానల్. కాబట్టి ఏమిటంటే, నీ పని అలా చేస్తాను రా, నీ తీసుకొని వెళ్ళి అమావాస్య రోజున పరశురామదేవుడు అందరికీ దర్శనమిచ్చి మహేంద్ర పర్వతం మీద కొలువు తీరి ఉండగా వెళ్ళాడు. చూసారో బ్రాహ్మణ్య సంభోతో అభివాదయ్యే అన్నాడు. బాగున్నావా గోత్రవాహన? ఏమిటిలా వచ్చావు? ఈ అమ్మాయి ఎవరు? నా మనవరా. ఈవిడికి ఇలాంటి స్థితి కలిగింది మీ శిష్యుడి వల్ల. ఈవిడికి న్యాయం చేకూర్చడానికి తీసుకొచ్చాను. మీ చిత్తం సరే. నా శిష్యుడు ఎప్పుడూ అధర్మం చేయడు. శిష్యుడు చేసేటటువంటి పుణ్యంలో ఆరో వంతు గురువు గారికి వెళ్తుంది. కావున అతడికి పాపం చేయకుండా నేను చూస్తాను రా అని నేరుగా హస్తినాపురం దగ్గరికి వచ్చి కబురు చేశాడు. నేను వచ్చాను. వెంటనే మంత్రి పురోహిత సామంతులతో ఇష్ట వశిష్ఠులతో ఆయన వెళ్ళి అర్జపాద్యాదులతో గురువుగారిని పూజించి ప్రదక్షిణ నమస్కారం చేసి, ఏమిటి చిత్తం, ఏమిటి సెలవు అన్నాడు. నాయన, తమ్ముని పెండ్లికి అమ్మను తెచ్చి వృధా పరిత్యజించినాడము. కొంతమంది అంటే శాంతంగా ఉంటుంది. అత్తగారు ఏం చెప్పినా సరే. చాలా శాంతంగా తల ఉంచుకొని అనుకోగా. అదే మరి ఆ రోజుల్లో అత్తగారు రాగం అంటే శ్రీరాగం అంట. అందుచేత తమ్ముని పెళ్లికి అమ్మను ఈ తమ్ముడికి పెళ్లి అంటే ఆయన అన్నారు గంగేల వారు, తెలియని దేవుడు సర్వజ్ఞులు కలిగేరు గురువర్యులు తమకు తెలియని దేవుడు.
శిష్యవాత్సల్యంతో పుత్రవాత్సల్యంతో తమరు కోపిస్తే చెప్పలేను కాని అననురాగ దాంపత్యము కుల నాశన కారణము కాదే తలపక అననురాగ దాంపత్యం కులనాశన కారణం కదా తమరికి తెలియందే ఉంది అన్నాడు. ఆయన అన్నాడప్పుడు పరశురామదేవుడు, ఈ వనితాల లోప ఎడయించుక లోపము కలగబట్టి ఈ విషయము మా వరకు వచ్చుట మేము చెప్పుట నీవు తృణీకరించుట. అంత మాత్రము నకీమెను అధోగతి పాలు చేతువే, అంత మాత్రం చేస్తే మీరు అధోగతి పాలు చేస్తా ఉంటా. నువ్వు ఈవిడక నీ తమ్ముడికి పెళ్లి చేయాలి, చేయకపోతే ఇంకెవడు చేసుకోకపోతే ఎవరి మదల్లో ఈవిడేదైనా అకృత్యం చేస్తే ఎవరన్నా చేయిస్తే ఆ పాపం నీకొస్తుంది. నన్ను గురువు అంటున్నావు కాబట్టి కొంత రాకొస్తుంది అందుకే చెబుతున్నా అని. అంటే మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఈ అధర్మం చెయ్యను, చేయలేనని. అలాగా అంటే యుద్ధం చేయనతో యుద్ధంలో నిన్ను ఓడించైనా ఆ పని చేస్తానండి. ఆయన అన్నాడు, అంటివి కాని చేయగలవా సమరం శిష్యుడు ముక్కింటికి సాటి వచ్చు మునగాడు పుత్రుడితో మీరు యుద్ధం చేస్తారా గురువు గారు? గురుదేవ పరమేశ్వరుడికి సాటి వచ్చినటువంటి వాడివి, నీతో పోరగలిగిన వాళ్ళు ఎవరున్నారు? గురుదేవ విప్రోత్తమ మహానుభావ పరశురామదేవ, ఎందుకంటే అది మంచిది కాదు.
తిరిగి మంచిది కాదు. ఎందుకంటే మీకుతో యుద్ధం చేసి నేను ఓడిపోయినానంటే నాకేం బాధ లేదు. కానీ ఒకవేళ మీ అనుగ్రహంతో నేనే జయించాననుకోండి, అది మీకు చాలా అప్రతిష్ట. మీరు అప్రతిష్టతో బాధపడుతుంటే నేను బాధపడలేను. అంటే దయచేసి నాతో యుద్ధం చేస్తానని అనొద్దు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ సమర్థింపులకే చేస్తా లేదు తమ్ముడికిచ్చి చెయ్యను. అటు యుద్ధం చేయి 23 సార్లు. క్షత్రియుల నెల్ల క్షత్రియులు జయించాను. ఎందుకు లేని ఊరుకున్నాను, ఓడిపోయిన వాళ్ళ కింద లెక్కేసుకొని. చెనటివై వడలు రగులు చేసేది మరలా మరలా కోపం తెప్పిస్తున్నావు అన్నాడు. పరశురామదేవుడి తండ్రిని, జమదగ్ని మహర్షుల వారిని, కార్తవీర్యార్జునుడు అనేటటువంటి గర్విష్టి అవమానిస్తే ఆయన కొడుకులు వచ్చి తపోధనుడుగా ఉండి తపస్సు చేసుకుంటున్న జమదగ్నిని సంహరిస్తే అప్పుడు ఎక్కడో ఉన్నటువంటి పరశురామదేవుల వారు ఇది తెలియక ఉంటే ఆ రేణుకాదేవి అంటే ఆయన భార్య, రామా నీ తండ్రిని ఇలా చేశారు రా, రామా 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 అని 23 సార్లు కొట్టుకుని తిన్నాడు. వెంటనే పరశురామదేవుడు వచ్చాడు. వచ్చి ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులందరినీ చంపేశాడు. 23 సార్లు క్షత్రియులందరినీ చీల్చి చెండాడాడు. ఆ నెత్తులతో తండ్రికి తర్పణం విడిచాడు. ఆ నెత్తురే 5 మడుగులుగా ఏర్పడింది. అవే శమంతక పంచకములు అంటారు భారతంలో. తర్వాత మీకు తెలుస్తుంది ఆ కథ. చూశారు, శమంతక పంచకములుగా ఏర్పడింది. అప్పుడు విరక్తి కలిగి దత్తాత్రేయుల వారిని ఆశ్రయించి శాంతి పొందాడు ఆయన. ఇది కథ. ఇప్పుడు మళ్ళీ నన్ను నాకు ఒళ్ళు మండేట్ చేస్తున్నావు అన్నాడు. అంటే అప్పుడు వినయంతో గాంగుడు అన్నాడు, అయ్యా అంటివి గాని చేయగలవా అన్నావు కానీ నాతో యుద్ధం మీరు చేస్తారా గురువు గారు అన్నవాడు కాస్త ఇప్పుడు ఏమన్నాడు, అయ్యా మాట మాట్లాడితే 23 సార్లు క్షత్రియుల్ని జయించాను 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 అంటుంటారు. దశరథ మహారాజు వారి దగ్గరికి వెళ్ళేవాట పరశురామదేవుడు గండ్రగొడ్డలు పట్టుకొని ఇట్ట. ఆయన ఒక మాట అన్నాడు, ఎవరైతే పెళ్లి చేసుకొని పసుపు గొడ్డలతో ఉంటారో వాళ్ళని మాత్రం చంపను, మిగతా వాళ్ళని వదిలిపెట్టాను. దశరథ మహారాజుల వారు ఊరి బయట 4 వైపులా కొంతమందిని పెట్టేట. పరశురాముల వారు ఎప్పుడు వస్తున్నారో ఆ జాడ చెప్పండి రాని. ఆయన వస్తున్నాడు అని వినేటప్పటికీ ఈయన వెంటనే రెడీమేడ్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టుకొని
పెళ్లి చేసి పెళ్లి చేసుకొని పసుపు బట్టలతో స్వాగతం చెప్పడానికి వెళ్ళేవాడు పరశురామదేవుడికి. ఓహో, వీడు పెళ్లి చేసుకొని ఉన్నాడు పసుపు బట్టలతో అని వెళ్ళిపోయేవాడు ఆయన. ఇలా ఆయన తడవ తడవకు రావడం, ఇంత తడవ తడవకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇట్ట దాదాపు 250 మందిని చేసుకున్నట్టు ఆయన. అంటే వాళ్ళందరికీ పట్టపురాణి గౌరవం లేదు, ఆ కాసేపు యాక్షన్ అంతే. చూశారు ఇక్కడ ఈయన అంటున్నాడు, బాగా వినండి, తమరు ఆడవాడు యుద్ధం చేసినప్పుడు మీ శిష్యుడు గాంగేయుడు లేడు, కాబట్టి మీ ప్రతిజ్ఞ చెల్లింది, మీ శిష్యుడు ఉన్నాడు, ఇవాళ మీరేం జయించలేరు, ఈ పట్టుదల మానుకోండి. చనటి ఉడలు రగులు చేస్తే మరలా వాడా వింటే విను, అదే యుద్ధానికి రపో అన్నాడు చిత్తం. వెళ్ళి సత్యవతి మాతో చెప్పాడు ఈ సంగతి, అమ్మా ఇలా జరిగింది అన్నాడు. అయినప్పటికీ ఆవిడంది, సరే నాయన ధర్మం కోసం పోరాడు అంతే, ఎవరైనా సరే పోరాడు, అన్నిటికంటే ముఖ్యం ధర్మం, నువ్వు సన్యాసం తీసుకున్న ధర్మమే, ఆ సన్యాస ధర్మం పలుకొని ఉన్నాయి పాటించాలి. పుట్టిన దగ్గర నుంచి, పుట్టబోయే ముందు నుంచి, చచ్చిన దగ్గర నుంచి, చచ్చిన తర్వాత కూడా ధర్మమే ఉండేది. అందుకనే ధర్మం రక్షిత రక్షిత అంటారు మన వాళ్ళు. మన తిరుపతి శ్లోగన్ కూడా అదే, తిరుమల శ్లోగన్ కూడా తిరుపతి మహర్షి అదే చెప్పారు, ధర్మావతారుడు రామచంద్రమూర్తి వారు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు నడిచి వస్తూ ఉంటే ధర్మదేవత రూపు దాల్చి వస్తున్నట్టు నా కళ్ళకు కనపడుతుందన్నాడు ఎవరు, మారీచుడు. మనవాళ్ళు మనల్ని మెచ్చుకోవడం గొప్ప కాదండి, శత్రువుల చేత మెప్పు పొందిన ధర్మావతారుడు శ్రీరామచంద్రుడు. మరికొన్ని విషయాల తర్వాత చెప్తాను, అది మాట మీద సరే ఉండండి. కావున ఏమిటంటే ఇక్కడ ధర్మంతో ధర్మం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి పోరాడు అంది ఆమె. మాతృదేవి ఆజ్ఞ తీసుకున్నాడు, కొంచెం సేన ఏర్పాటు చేసుకొని రథాలు వేయెక్కి వచ్చాడు ఈయన ఆశ్రమానికి యుద్ధం చేయడానికి. ఈ సన్నివేశం చూడండి, చెబుతారు ఆనాడు సంప్రదాయం, గాంగేయుడు అంటే భీష్ముల వారు రథం మీద కూర్చున్నారు, ధనస్సు తీసుకొని వచ్చాడు యుద్ధానికి. పరశురామదేవుడు ఆశ్రమ ముఖద్వారంలో ఇలా నిలబడి చూస్తున్నాడు, నేను చూస్తున్నాడు, ఆయన రథం మీదనే ఉన్నాడు, వీళ్ళిద్దరిని అందరూ చూస్తున్నారు. యుద్ధం మొదలుపెట్టరు ఎవరును, ఏం చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు, యుద్ధం మొదలు పెట్టలేదు. ఎంతసేపు ఇది సంప్రదాయం తెలిసిన వెంటనే భీష్ముల వారు రథం దిగి పరశురామదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. భృగుకుల క్షీరవన్ వార్నిధి చంద్రాయ పరశురామాయ తుభ్యం నమస్తు, సజ్జన స్తుతి పత్ర జవదగ్నిపుత్రాయ పరశురామాయ తుభ్యం నమస్తు. మహానుభావులు, గురువు గారు నమస్కారం, నా గురోరధికం, గురువుని మించింది ఏం లేదు. త్రిమూర్తులకు ఈశ్వరుడి కోపం వస్తే నిన్ను రక్షించడానికి నీ గురువు గారు ఉన్నారా పర్వాలేదు, కానీ నీ గురువుగారికి కోపం వస్తే నిన్ను రక్షించేవాడి ఏ త్రిమూర్తులు కానీ పంచమూర్తులు కానీ ఎవరలేదు. కావున ఇక్కడ ఏమిటంటే
మీతో యుద్ధం చేయడానికి వచ్చాను మీ అనుమతితో. కానీ గురువు గారు, మీరు కింద నేను రథం మీద ఉండి యుద్ధం చేయడం పాడి కాదు. మీరు రథం ఎక్కుతారా, నన్ను దిగమంటారా చెప్పండి అని. అంటే ఆయన అన్నాడు, నాయన కలమానం దీచితి గంగేయు భువనత్రయగే చాలా సంతోషించాను నాయన. నా శిష్యుడు నాకెంతో గర్వంగా ఉందిరా. బాగుంది కానీ నాయన, నువ్వు క్షత్రియుడివి, నీకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, కాల్బలం ఉంది, నా దగ్గర ఏముందిరా, నా దగ్గర ఏమీ లేదే అన్నాడు. అదేంటి గురువుగారు అంటారు, ఇప్పటికీ నన్ను పరీక్షిస్తారా, నా రథాలన్నీ మీవి కదా, నా గుర్రాలు ఏనుగులు, ఈ కాల్బలం, ఈ రాజ్యం ఇదంతా మీది కదా, మీరు వదిలిపెడితే కదా మాకు వచ్చింది ఇవన్నీ, మాకెందుకు బెడద, మీరు ఏరుకోండి మాకు అక్కడ పదా, అది మీరంటే కదా మాకు వచ్చింది ఇది, అంచేత మీది కాంది ఏమీ లేదు చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాకు నమస్కరించకుండా యుద్ధం చేస్తావు, మొదలు పెడతావేమో, యుద్ధం చేసి కాదు నిన్ను శపించి చంపుదాం అనుకుంటున్నా. చూడు ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళ మనస్తత్వం. నాకు వచ్చి పాద నమస్కారం చేశావు కాబట్టి నాయన నీకు మేలు కలుగుతుంది, అలాగే నువ్వు చెప్పినట్టు రథం ఎక్కుతా అని ఆయన కూడా ఓ రథం ఎక్కాడు. అకృతపావనుడు అనేటటువంటి ఓ ఋషిని సారథిగా చేసుకున్నాడు. యుద్ధం ప్రారంభించారు వాళ్ళు. యుద్ధం ప్రారంభిస్తే ఒక్కొక్కసారి ఈయన విజృంభించేవాడు, తీవ్రమైన బాణాలు వేసేవాడు. గురువుగారు ఆ దెబ్బకు తట్టుకోలేక కాసేపు సోలిపోయేవాడు. అయ్యో గురువుగారు, మీరు పోయినారా, బాధపడుతున్నాను, మీరు ఉన్నారా, పోయినారా అని ఈయన ఏడవడం, మళ్ళీ లేవడం, ఆయన ఒక బాణం వేయడం, ఈయన పడిపోవడం. నీలాంటి శిష్యుణ్ణి పోగొట్టుకున్న తర్వాత నాకెందుకు రా ఈ బతుకుతో ఆయన అడవడం, మళ్ళీ లేవడం, ఈ విధంగా 15 రోజులు అయింది. ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. సాయంకాలం దాకా యుద్ధం చేయడం, అక్కడి నుంచి ఆయనేమో అనుష్ఠానానికి వెళ్ళడం, ఈయనేమో తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగిందంట. ఈ యుద్ధం చూడడానికి జనం చాలా మంది చేరారు. జనం బాగా చేరేటప్పటికీ అక్కడి నుంచి ఈ రంకులు రాటాలు, చెరుగడల వ్యాపారం, అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ వగైరా పెద్ద తిరణాలు అయిపోతున్నది. కానీ ఎవరు జయించరు, ఎవరు ఓడిపోరు. 20 రోజులు అయిందండి చూడండి. ఇంతే ఇదే పరిస్థితి. 21 రోజు అయిందండి, 22 రోజులు కూడా అయిందండి, 23వ నాడు చాలా బాధపడిపోతున్నాడు భీష్ముల వారు. ఎందుకు వచ్చింది పాడు కర్మ, ఏం చేసేది, తప్పడం లేదే, గురువుగారిని కొట్టాల్సి వస్తుంది, చిచి నా ప్రాణం పోవడం లేదు, తండ్రి గారు ఇచ్చిన వరం ఉంది, ఏం చేయడం అని బాధపడుతూ పడుకున్నాడు. పడుకుంటే కళ వచ్చి ఆ కళ్ళలో అష్టవసువులు వచ్చారు. ఎట్లా వచ్చారు, మరి వీడిక్కడ ఉన్నాడు కదా అంటే ఆ ఉద్యోగం పూర్తి చేశారన్నమాట, ఇంకొన్ని భర్తీ చేశారు, ఇంకొన్ని పెట్టి
పోస్ట్ ఖాళీగా ఉండకూడదు. అష్ట వస్తువులు వచ్చారు. ఏమిట్రా నీ బాధ అన్నారు. ఇది నా సంగతి అన్నాడు. వెంటనే వాళ్ళ దివ్యమైన అస్త్రం, దాన్నే మోహనాస్త్రం అంటారు, ఆ మోహనాస్త్రం ఆయన పక్కలో పెట్టి వెళ్ళిపోయారు. దీంతో జయించు మీరు గురువు గారిని. మీ గురువు గారు దీనికి ఉపసంహరించడం దీన్ని ప్రస్తుతం తెలియని వాడు అన్నాడు. ఆ 23వ నాటి అయిపోయింది, 24వ రోజు యుద్ధంలో తీవ్రంగా యుద్ధం జరిగేటప్పుడు ఈ మోహనాస్త్రం తీశాడు. గాంగేడు వేద్దాం అనుకున్నాడు. అనుకునేటప్పటికీ గురుడు దీనికి ఉపసంహారం తెలియడు. పితామహులు, పితామహులు ఇది ఆయన, ప్రపితామహులు ఇది ఆయన, ఇంకెవరున్నారు? ఎందుకంటే మరోసారి చెప్తాను వివరణ. పూజ అంతా చేసిన తర్వాత ఛత్రమాఖ్యాదయామి అంటారు మీరు. పునఃపూజ చేస్తారు ఛత్రం, చావరం విజయామి వీస్తారు, నృత్యందర్శయామి అంటారు. కానీ మరి సూర్యనారాయణ గారు ఎగురుతాడా? ఎగరడు. సూర్యనారాయణ శాస్త్రి గారు ఎగిరిస్తారు, కానీ ఆయన ఎగట్టుగా అంటే వాద్యం ఘోషయామి అంటారు, కానీ ఆయన వాయించడుగా. గీతం శ్రావయామి అంటారు, ఆయన పాడతారు కానీ వాయించరుగా, పాడరుగా. ఈ మూడు చేయాలంటే వారికి చెప్పాలి, వారికి అది కూడా ఉండాలి. ఎందుకంటే గానంతో, నృత్యంతో, సాహిత్యంతో స్వామిని సేవించడం. కాబట్టి ఏంటంటే నాట్యం ఉండాలన్నారు. మన ఆంధ్ర హరికథకి నాట్యం కూడా ముఖ్యం, నాటకీయత ముఖ్యం. ఆంధ్రలో, ఆంధ్రుల్లో ఉన్న హరికథ గొప్పతనం ఇంకే భాషలోనూ లేదు అంటే నా మీద కోపడద్దు. కొంతమంది వాళ్ళు ప్రవచన మునికి కూర్చొని చెబుతారు,
నేను ఊరికి మాట్లాడుతూ చెబుతారు కాదు మనకున్న అదృష్టం ఇంకే భాష వాళ్ళకి లేదు ఎందుకంటే మనకి శతక సాహిత్యం ఉంది పద్య సాహిత్యం ఉంది ఇంకే భాషలో లేదు మన అడిగితే తౌర్యత్రికం ఆచారం ఈ పట్టుబట్టలు పెట్టుకోవడం దేనికి అలంకారం కోసం కాదు మడి మడి పెట్టుకుంటాం దీనికి ఆద్యుడు నారద భగవాన్ సరే మరోసారి చూస్తారు కొన్ని మనకు కావాలేమిటంటే పెద్దలారా మనకి మనమే సాటి ఈ విషయంలో కాక కాలక్రమేణా పుణ్యం బాగా ఉండడం చేత కొన్ని అవలక్షణాలు కూడా లక్షణంగా శోభిస్తున్నాయి చాలామంది గజ్జగట్టుకోరు అయినా వాళ్ళకి ఎన్నో పురస్కారాలు ఎన్నో బిరుదులు సత్కారాలు విదేశీ గమనాలు ఇంకోటి 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 ఎన్నో ఉంటాయి సంప్రదాయం అంటే కాదు యథార్థం చెప్పాల్సి వస్తే అయినా పుణ్య విశేషం వల్ల అన్నీ శోభిస్తాయి అందుచేత గురులవమానించుట కూడని పని నీ బోటికి మోహనాస్త్రం వెయ్యొద్దు అని దేవతలంతా అరుస్తున్నారు పైనుంచి ఏమండి ఈయన పట్టుదల ఎక్కువైపోయింది గురుడు నిన్న పేరు రాని వచ్చింది సావాలి ఏం చేయాలి అప్పుడు హరిదాస్ గారిని ఆశ్రయించారు ఈ దేవతలంతా కూడా దేవతలందరూ కూడాను నారద మహర్షుల వారిని ఆశ్రయించారు అయ్యా అయ్యాహే మీరే చూడాలన్నా అలాగే వెంటనే నారద మహర్షుల వారు ఆకాశంలో దేవతలందరితో పాటు ఉండి చూస్తున్నవాడు దిగొచ్చాడు దిగొచ్చి నాయన గాంగేయ మోహనాస్త్రం వెయ్యొద్దు అన్నాడు కాదు వేస్తాను అన్నాడు సరేవి అవతార పురుషుడు పోతాడు ప్రళయం వస్తుంది నువ్వు ఆపలేవు అయినా వేస్తానంటే వై కానీ ఒక్క మాట మీ వంశంలో అబద్ధాలాడు జయించిన వాళ్ళు ఎవరు లేరు నువ్వు జయిస్తానంటావు కానీ ఏం చేస్తావు ఆగిపోయినాడు అదేమిటి మా వంశం ఏంటి అబద్ధాలాడటం ఏంటి నేను దీనికి దాని సంబంధం ఏంటన్నాడు అవును అబద్ధం ఆడేవాడివి నువ్వే మొదటివాడివి అన్నాడు ఏమిటండి నాకు అర్థం కావడం లేదు ఏమిటి అర్థం కావడం లేదు నువ్వు ఏమన్నావు యుద్ధం మొదలు పెట్టేటప్పుడు గుర్తులేదు ఏమన్నానండి
గురువు గారు యుద్ధం అంటూ వస్తే మీరు నేర్పిన విద్యతోనే మిమ్మల్ని జయిస్తాను అన్నావా? అవును అన్నాను. ఈ అస్త్రం మీ గురువు గారు నేర్పాడు నీకు. ఏదైనా సరే అనురుతం మాత్రం వాడను, అబద్ధం చెప్పను అన్నాను. నిజమే వెయ్యను. నారాయణ దాస్ గారు జీవితం అంతా రెండే పాటించాడు. ఏమిటి? అహింస, అబద్ధం ఆడకపోవడం, ఈ రెండే ఆయన జీవితం అంతా పాటించాడు. ఏ ఏ రాజ్యసభకి వెళ్ళినా, ఏ పండితుడితో మాట్లాడినా, ఏ స్థితిలో కూడా ఆయన అబద్ధం ఆడలేదు, హింసించలేదు ఎవరిని. చూశారు అహింస. అందుకని చెప్పులు వేసుకోలేదు ఆయన, పావుకోళ్ళు వేసుకున్నాడు బతికినంత కాలం. నారాయణ దాస్ గారు మహానుభావులు. ఆ విషయం వేరే కథను తర్వాత చెప్తాను. కావాలి ఏమిటంటే తగ్గిపోయినప్పటికీ వెంటనే అప్పుడు పరశురామదేవుడు ఎక్కువెట్టాడు. వెంటనే జవదగ్గ వచ్చాడు అప్పుడు పైనుంచి. నాయన ఆగు, స్వేచ్ఛావరణం కలిగిన వాడు నీకు శిష్యుడు, ధర్మం కోసం పోరాడుతున్నాడు. మనం బ్రాహ్మణం, మన కోపం ఎలా ఉండాలో తెలుసా? ఎండు తాటాకుల మంటలాగా ఉండాలి, గణగణమండి ఆరిపోవాలి. అంతేగాని కట్టిపోయిన మంటలాగా రాజుకుంటూ ఉండకూడదు. ఉత్తమస్య క్షణం కోపం అని వెళ్ళలేదా? ధర్మం కోసం పోరాడేవాడితోటి యుద్ధమేమిట్రా నీ శిష్యుడితోటి, భక్తుడితోటి అన్నాడు. ఏమిటండి మీరు చెప్పేది? ఇప్పుడు జమదగ్ని పోతే కదా ఆ బాధతో ఈయన క్షత్రియులందరినీ జయించాడు, ఇప్పుడు ఆయన రావడం ఏమిటి అంటే వాళ్ళు కీర్తి దేహం కలిగి ఉంటారు, ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి కనపడగలరు వాళ్ళు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. రావణ సంహారం అయిన తర్వాత దశరథ మహారాజు గారు వచ్చి కనపడ్డాడు రామచంద్రమూర్తి వారికి. దేవతలందరూ వచ్చారు, అందరితో పాటు ఆయన కూడా వచ్చాడు. అయ్యా, శ్రీరామచంద్రమూర్తి వారిని నమస్కరించి, తండ్రి తమరు పోయినప్పుడు నేను లేని దగ్గర, అయినా నాకు తోచింది ఏదో చేశాను, చేతయింది. మీకు ఉత్తమ లోకాల్లో పుణ్యలోకాల్లో మీరు సుఖంగా ఉన్నారా చెప్పండి. నమస్కారం అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు, నాయన రామ, రఘురామ, కోదం రామ, సీతారామ, నీ అంత వాడిని తండ్రిగా, నీ అంత వాడికి తండ్రి అయినప్పుడే, నీ వంటి వాడిని పుత్రుడిగా పొందినప్పుడే నాకు రావాల్సిన లోకాలని వచ్చేసాయి ఆయన. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దశరథుడు శ్రీరామ రమాని పిలువగా తపమేమి చేశాను అన్నారు కదా, అంచేత నాకు చాలా ఆనందంగా ఉంది. నాకే లోకం లేవు, ఏ లోపం లేదు. ఏ లోకంలో ఎంత హాయిగా ఉన్నా కూడా నీ దగ్గర ఉన్న ఆనందం నాకు కలగడం లేదురా, అందుకే వచ్చాను నేను చూద్దామని అన్నారు ఆయన. అలా ఎప్పుడో పోయింది దశరథ మహారాజు, మరి అప్పుడు నాకు ఆడ ఎలా వచ్చాడు? చికాగోలో మన వివేకానంద స్వామి వారికి ఏదో వికారం కలిగి
గురువు గారు ఇది తప్పని తెలుసు, అయినా నేను తట్టుకోలేకపోతున్నాను, తమరే రక్షించాలి అని అలా మేడ ఎక్కుతూ ఉంటే ఆ మలుపులో రామకృష్ణ పరమహంస గారు కనపడ్డారు. చూడండి ఏమిటి వికారం, సర్వం కవిదం బ్రహ్మాని ఆరుఢం కాలేదా, ఎందుకు, ఎవరు నువ్వెవరు, ఏమిటిది గుర్తులేదు అని వీటి మీద ఇట్లా అన్నట్టు ఆయనకి ఆ వికారం తగ్గిపోయికి వచ్చి మళ్ళీ వికారం కలగలేదు. మరి ఇక్కడెక్కడో ఇండియాలో పోయినటువంటి రామకృష్ణ పరమహంస గారు సిద్ధి పొందిన వాడు అమెరికాలో ఎగలగలపడ్డాడు ఏంటి, వాళ్ళ సర్వవ్యాపకత్వం ఉంటుంది, ప్రతి అణువులో ఉంటారు వాళ్ళు, వాళ్ళ సంకల్పంతో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కనపడగలరు. అలాగే సిరియాళ కథ మనకి చెబుతుంది, భక్త సిరియాళ కథ అది. కావున ఏమిటంటే జమదగ్ని అక్కడికి వచ్చి మనం తాపసులం, మనకి కోపం ఏమిట్రా, నీ శిష్యుడు అంటున్నాడు క్షమించు అన్నాడు. పాదాల మీద పడ్డాడు వచ్చి గాంగేయుడు భీష్ముడు వారు, గురువు గారు క్షమించండి అని కన్నీటితో పాదాలు కడుగుతూ ఉంటే నాయన ఏదో ప్రజ్ఞ కోసం పాకులాడాము, ఆశ్రిత వత్సలత కోసం చాలా సంతోషం రా, నన్ను జయించి గురువు నుంచాడు శిష్యుడు అనిపించుకున్నావు, నిజమైన గురువు గారు ఏమనుకుంటారంటే తాన్ సర్వాన్ జయతి, నే లోకాన్నే జయించాలి, నన్ను నా శిష్యుడు జయించాలనుకుంటాడు, అది గొప్ప గురువు లక్ష్యం. అంటూ ఆ అంబను చూశాడు, అంబా వాడి మగండు వీని గెలువందర మేరికి కాదు, పోరాడితి శక్తికి మిగిలి ఓడిమి వచ్చాను ఏమి చేతి, నీ వేడకు వెళ్ళేదో అసలుకి వెళ్ళుము, నేనేం చేయలేని అంబా, చూశావు కదా నా ప్రయత్నం నేను చేశాను, నేను జయించలేకపోయాను, ఇక వాడేమో అలా అంటున్నాడు, నేనేం చేయలేనమ్మా, ఇక నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి. వెంటనే ఆవిడంది భీష్మ, గురువుగారిని జయించాననే సంబరంతో నన్ను వదిలిపెడుతున్నావు కదూ, ఓ అపాయమ్మకు ఆడదాని ఉసురంటి నా గుర్తుపెట్టుకో, ఇంకో జన్మలో ఇంకో జన్మెత్తైనా సరే నిన్ను చంపుతాను, నా పేరు అంబా అన్నది. పక్కన ఎవడో సేవకుడు అన్నాడు, జంబలకడి పంబా పోవతలకడి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళినటువంటి అంబ ఏం చేసింది అంటే అది తర్వాత వస్తుంది కదా. ఇక్కడ ఈ సంగతి వెళ్ళి చెప్పాడు, ఆమె సంతోషించింది. తర్వాత జరిగింది ఏమిటి అంటే ఈ విచిత్ర వీరుడు అంబిక అంబాలికలతో అదే పనిగా శలయేళ్ల దగ్గర పొదలలో ఉద్యానవనాల్లో అంతఃపురంలో ఎక్కడ పడితే అక్కడ కాముక వ్యాపారం ఎక్కువైపోయింది. ఎంతసేపు ఈ మగువ మదిర ఎక్కువైపోయింది. దాంతో ఏమైంది, క్షయరోగం వచ్చింది అతనికి. వచ్చినా ఈ వ్యసనం తగ్గలేదు, ఎక్కువైంది. కలువరు పాడున కలయను కొలదు కాదు సఖ కల నిజమేది, నీవని నేను అదే పనిగా అతి వర్జయత్తు, అతి సర్వత్ర వర్జయత్తు కదండి, ఒక్క భగవన్నామం చేయడంలో తప్ప దేంట్లో అతి పనికిరాదు. క్షయరోగం ఎక్కువైపోయింది, వ్యసనం ఎక్కువైపోయింది. కలస పెద్దల విచిత్ర వీర్యుడు, పెద్దల్లో కలిశాడు విచిత్ర వీడిపోయినాడు.
గాంగేయుడి పెళ్లి చేసుకోలేదు, చిత్రాంగదుడేమో యుద్ధం చేసి వచ్చాడు, వీడేమో ఈ అతి వ్యాపారంతో వీడు తెచ్చాడు. అంత సత్యవతి సౌకర్ణవమగ్నయ నయన గంగేయ అరాచకం వస్తుంది ప్రభుత్వం లేకపోతే, ప్రభువు లేకపోతే. కాబట్టి వివాహం చేసుకో అంది. అంటే ఆయన అన్నాడు, అగ్ని తేజస్సు తగ్గిన, సూర్యుడికి తేజస్సు తగ్గిన, భూమి గంధం అనేటటువంటి సహజత్వం వదిలిపెట్టిన, గంగ చల్లదనం వదిలిపెట్టిన, నేను మాత్రం ఈ వ్రతాన్ని తీసేసుకోలేను, ఈ వ్రతాన్ని పాటిస్తాను బ్రహ్మచర్యం అన్నాడు. మరి అయితే ఎలాగా, ఇప్పుడు వంశం లేదు కదా, ప్రభువు లేకపోతే అరాచకం కదా, ఎట్లా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా పరశురామదేవుడు 23 సార్లు క్షత్రియుల్ని చంపినప్పుడు రాజవంశాలని లేకుండా పోయినాయి, ఎవడూ లేడు రాజు. అప్పుడు ఏం చేశారు, రాజమాతలు బ్రహ్మర్షుల్ని ఆశ్రయించి కేవలం ఆకులదిని తపస్సు చేసేటటువంటి బ్రహ్మర్షుల్ని, ఎండుటాకులదిని తపస్సు చేసేవాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దయ వల్ల ఈ రాజుల క్షేత్రముల యందు సంతానాన్ని ప్రతిష్ఠింపజేశారు. వాళ్ళే ఇప్పుడు రాజులై వంశకరులై ప్రతిష్ఠతో ఉన్నారు, మనం కూడా అదే పని చేద్దాము అన్నాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, వేదవ్యాసుల వారి జన్మ వృత్తాంతం చెప్పింది. అప్పుడు చెబితే నువ్వు ఇలాంటి దానివా అని ఆయన విమర్శించలేదు. సంస్కారం, నువ్వు అంత గొప్పదానివా అమ్మా, కేవలం పరాశరుల వారి అనుగ్రహం పొందిన దానివే, చాలా గొప్పదానివి తల్లివి, దేవత తల్లి అయినటువంటి ఆ అదితి లాంటి దానివి నువ్వు అని ఆ దిక్కుకు దిగి నమస్కారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ వ్యాసుల వారిని తలుచుకో అమ్మా, ఆయన వచ్చి మన వంశాన్ని ప్రతిష్ట చేస్తాడు. బాగుంది. వెంటనే వేదవ్యాసుల వారిని తలుచుకుందామే, ఆమె ఆయన ఎక్కడున్నా సరే వెంటనే వచ్చేసాడు. ఆర్యాంబ ఇలా తలుచుకునేటప్పటికీ అవసాన కాలంలో కాశ్మీరంలో ఉన్న శంకర భగవత్పాదుల వారు వచ్చేసారు గబగబా. ఎలా వచ్చాడంటే ఆయనకి తెలియదు, వచ్చేసాడే, వచ్చేసి ఏమ్మా ఎందుకు పిలిచారు అన్నారు. ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు. అక్కడ కలిగి తలచి అన్నా తపసి నికపు అని జీవిగా ఉనే నీ వరు తెలిచిదివి మంచి అక్కడ. ఆవిధి గంధర్వ నిహతుడైతనే చిత్రాంగతుడు జీవంబుల్ దొరకి క్షయ చేయ విచిత్ర తెలియడు గాంగేయుడు పెళ్లి మాని ఈ వంశం ఇప్పుడు నిర్వంశమైపోతుంది. రాజమాతగా నా ధర్మం నాయన, దేవరన్యాయ ప్రకారం నువ్వు అంబిక అంబాలికల యందు ఈ వంశాన్ని ఉద్ధరించు. అంటే ఆయన అన్నాడు వ్యాసుల వారు, ఆకలములు గ్రసించుచు వనాంతర భూముల దుర్మదోంద్రియోద్రేకము రూపుమాపి నియతం విషయముల పంతబోక దూరీకృత పాపులు మునివరులకి తగులం ములేలా కాంత కనకాభిలాష జడదారులకు
కడు దూరమమ్మరో.